నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రాయ్కి సంబంధించి కొన్ని వార్తలు హల్చల్ చేస్తుంది. జనరల్గా వాళ్ళకి ఏదైనా పెయిన్ ఉందనుకోండి, ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మదర్స్ డే రోజు ఆమె కాస్త ఎమోషనల్గా కూడా మాట్లాడడం చూసాం. ఏంటది? సో బేసిక్గా మనకి ఎక్కడైనా సరే స్టేజ్ మీద, ఇప్పుడు మదర్స్ డే ఫంక్షనో లేకపోతే ఇంకేదో ఫంక్షనో, రకరకాల ఈవెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళు యాంకరింగ్ చేయాలనుకుంటే ఒక ఇబ్బంది ఉంటుంది. బా, నేను చేసేది మదర్స్ డే ఈవెంట్, దీన్ని నేనే హోస్ట్, కానీ నాకు అమ్మలేదు అని చెప్పేసి ఒక ఫీలింగ్. అండ్ ఈవెన్ అదే జబర్దస్త్లోనూ అదే షోస్లోనూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకేదో ఇంకేదో వీళ్ళు పండగలకి పబ్బలకి చేసే షోస్లో అప్పుడప్పుడు వీళ్ళ పేరెంట్స్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి చెప్తా ఉంటారు, మా అమ్మతో నా అనుబంధం ఇది. ఈమె అవన్నీ చూసి కొంచెం ఎమోషనల్ అవ్వడం అండ్ ఉంటుంది కదా కొంచెం. సీరియల్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయికి కూడా అలాగే పేరెంట్స్ లేరు. మొన్న బిగ్ బాస్ లోకి వచ్చిన అమ్మాయికి కూడా యాక్సిడెంట్ అయింది, పేరెంట్స్ లేరు. సో ఆ రకంగా చూసుకుంటే సౌమ్యకి ఆమె కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని తెలిసిపోయింది. సో చూసుకుంటారు కదా, కీమోథెరపీకి బిల్లులు, అంబులెన్స్లు, బిల్లులు, డాక్టర్లు, ఇవి తప్ప మందులు తప్ప ఆమెకి జీవితం అంతా. అమ్మంటే ఇంక అదే, అమ్మంటే అంబులెన్స్, అమ్మంటే ఒక మందులు, అమ్మంటే డాక్టర్లు, అమ్మంటే ఆపరేషన్లు, ట్రీట్మెంట్లు, ఇది తప్ప ఇంకేం తెలియదు. వాళ్ళ అమ్మకు కూడా కొంచెం అంటే నడిచేలాగా లేదు పరిస్థితి. సో అందుకే అంబులెన్స్ని పిలిపించుకునేది. ఎటు కీమోథెరపీ చేయించుకోవాలంటే ఇప్పుడు క్యాన్సర్కి కనీసం నెలకు రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి సెలైన్ బాటిల్కి అవి ఇచ్చేసి ఆ కీమోథెరపీ చేస్తారు. అది క్యాన్సర్ సెల్స్ అన్ని కొంచెం అంటే ఏదో చంపుతుంది చిన్న చిన్నగా అని చెప్పేసి ఉంటుంది, మళ్ళీ అవి పెరుగుతూనే ఉంటాయి. సో అట్లా హాస్పిటల్కి వెళ్ళి రావడం, ఎప్పుడన్నా రాత్రిపూట తగ్గినా భయమే లేచినా భయమే. అండ్ మళ్ళీ వాళ్ళ అమ్మకి అప్పుడప్పుడు ఏమి కీమోథెరపీ చేస్తే జుట్టు అంతా పోతుంది మొత్తం. సో వాళ్ళు అర్థం చూసుకున్నప్పుడల్లా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి అర్థం అంటే ఎంత ఇది ఉంటుంది, జనరల్గా చూసుకుంటారు. ఆమె చాలా ఫీల్ అవుతుంది. వాళ్ళని అలా చూడడానికి కూడా నాకు ఏదో అయిపోయిందేమో అని వాళ్ళు డిమోట్ అవ్వకుండా, డిమోటివేషన్ అవ్వకుండా వీళ్ళు ఆమెకి కొంచెం సపోర్ట్ ఇవ్వడం లాగా చేయాలి. అండ్ కెరీర్ స్టార్టింగ్లో అమ్మకి ఇట్లుందండి, ఇంకా ట్రీట్మెంట్కి ఇంకా డబ్బులు అవుతాయి కాబట్టి ఇంకా ఇంకా పాత్రలు వెతుక్కోవాలి. ఈమెమో పొద్దున్న లేచి షూటింగ్కి సాయంత్రం రావాల్సి వచ్చేది, మనసు అంతా అమ్మ మీద ఉండేది. ఇప్పుడేమైందో అప్పుడేమైందో ఓ పక్కటి షూటింగ్లు చేసుకుంటూ ఇంకో పట్టి వీళ్ళ అమ్మని మెయింటైన్ చేసుకుంటూ చాలా కష్టపడింది కష్టపడింది కష్టపడింది. అలాంటి వాళ్ళమ్మ ఆమె కళ్ళ ముందే చనిపోయేసరికి చాలా ఫీల్ అయిపోతుంది. అంతకంటే ఎమోషనల్గా ఉదయం లేచిన దగ్గర నుంచి అమ్మ సెంటిమెంట్ ఉంటుంది మనకి. అట్లాంటి అమ్మాయి ఈరోజు జబర్దస్త్లో ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వచ్చింది. సౌమ్యరావు అంటే ఒక గుర్తింపు వచ్చింది సౌమ్యరావుకి. ఆ గుర్తింపు వచ్చే టైంకి అమ్మ లేదు చెప్దామంటే. ఇప్పుడు ఆమె ఉన్న పొజిషన్లో ఏమిటంటే ఆమెకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అయినా సరే నేను ఎక్కడి నుంచి అయినా తేయించగలను అనే ఒక ఇదిలో ఉంది. కానీ అప్పుడు అమ్మ లేదు. అప్పుడు ఫినాన్షియల్గా ఆమె ఇబ్బందులు పడ్డారా? పడింది స్టార్టింగ్లో కొంచెం. ఏంటంటే కీమోథెరపీ మాటల్లో వెళ్ళి రావడానికి అమ్మ ఊరికే అయిపోతాయి తెలుసా, లక్ష పెట్టాలి అంతే సింపుల్గా. మంచి హాస్పిటల్కి వెళ్ళి కీమో చేయించుకుని రావాలంటే ఎంతకన్నా 30-40 వేలు ఈజీగా అయిపోతాయి. కానీ మైండ్కి అయితే 1 లక్ష అనుకో పెట్టేసేయాలి. అట్లా వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి వెళ్తా వస్తా ఉండాలి. ఇవి కామనే బేసిక్గా. ఒకసారి పేషెంట్ ఆరోగ్యం పాడైపోయింది అంటే ఇంకా మనం ఏం చేయలేం. సో అమ్మాయి చాలా యాక్చువల్గా ఆ పరిస్థితి ఉన్నప్పుడు డబ్బులు ఉండవు, డబ్బులు ఉండే టైంకి అంతా చేజారిపోతుంది. చాలా మందికి అలాగే అనిపిస్తుంది. ఒక స్టేజ్లో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఏం ఇవ్వలేకపోయినా, ఇప్పుడు ఇంత ఉన్నప్పుడు వాళ్ళు లేరు నా దగ్గర, వీళ్ళకి ఇవన్నీ చూపించుకుందామంటే చాలా అనుభవించారు అన్నట్టుగా ఉంటుంది. బాధేస్తుంది, బట్ దాన్ని ఇంకేం చేయలేము. సో ఇప్పుడు ఈమెకు వచ్చిన ఇంక అడిషనల్ నొప్పి ఏంటంటే, సరే అమ్మ జ్ఞాపకాలు మర్చిపోవడానికి ఈమె సీరియల్ చేయొచ్చు, సినిమాలు చేయొచ్చు, షోలు చేయొచ్చు. ఈమె చేసే షోలు ఎట్లున్నాయంటేనే ఊవంటే అంటే అమ్మ 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 వాళ్ళు అదే కదా. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏదన్నా మదర్స్ డేకి ఈవెంట్లు పోనీ, మదర్స్ డే లేదు అనుకుంటే వీళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మలని నాన్నలని తీసుకొచ్చి మేము అలా చేసాము ఇలా చేసాము అని చెప్పి ఎమోషనల్ స్టోరీలు అవన్నీ వింటా వింటా వీళ్ళు బోర్లు 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 ఏడవడం, ఇట్లుంటుంది ఈ సిట్యువేషన్. ఇప్పుడు ఒకరని కాదు ఇద్దరిని కాదు, వాళ్ళైనా వాళ్ళకి వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. కొన్ని సమ్ టైమ్స్ ఇక అంతే, ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఈ పిల్ల కూడా కానీ చూడు, అంత లోపల దాచుకున్నా కూడా ఇక్కడికి వచ్చి బాడీ షేములు చేయించుకున్నా ఎవరేమన్నా పట్టించుకోండి, ఎంత బాగా చేసింది అచ్చిరాని తెలుగులో ఎంటర్టైన్ చేస్తుంది. వెరీ గ్రేట్ అసలు చెప్పాలంటే. ఈమెకు అసలు పూర్తిగా తెలుగు రాకుండా మంచిదే అనిపించింది నాకు. ఎందుకంటే పాపులర్ అయ్యారు, పూర్తిగా తెలుగు రాకపోతే బెటరు. ఎందుకంటే వీళ్ళు చేసే డైలాగులన్నీ వినబడకుండా కనీసం అనొప్పి సగమే ఉండేది, వాళ్ళ ఎమోషన్ స్టోరీలన్నీ అర్థం కాకుండా.
సో అట్లా ఇక నాకైతే ఈఎంఐ రావడం ఈమెనే కాదు, ఈమెన్ రష్మి కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి. సి బేసిక్గా స్టార్టింగ్ చిన్న 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 సీరియల్స్లో అట్లట్ల ఏవో రోల్స్ అవి ఇవి చేసుకుంటారు, మెల్లిగా వస్తారు. సరే రష్మి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆమె అయినా సరే ఎప్పుడో సినిమాల నుంచి చేసుకుంటూ వచ్చింది, వీళ్ళైనా సరే చిన్న 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 క్యారెక్టర్స్ చేసుకుని వస్తారు. అట్లా ఒక టైంకి నాలుగైదు సీరియల్లు అవి ఇవి అట్లా వచ్చిన తర్వాత సినిమాల్లోకి అడప తడప ఛాన్సెస్ రావాలి. ఒకటే ప్లాట్ఫామ్ సినిమా, అవును, సినిమాలో నువ్వు నెగ్గుకొస్తే నెగ్గుకొచ్చినట్టు లేకపోతే బట్టలు సదురుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు అంటే మా తర్వాత తర్వాత చూసుకున్నట్లే ఈ టీవీ షోస్ తో యాంకరింగ్ గాను ఆర్టిస్ట్ గాను ఇప్పుడు స్టార్టింగ్ ఎట్లా తెలుసా, వీళ్ళకి ఇంత మంచి షోస్ ఉండేవి కాదు. యాంకర్ అవ్వాలనుకుంటే ఆ మ్యూజిక్ ఛానల్ ఉండేవి, అవును, వెళ్ళి అందులో నిలబడి ఫోన్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు పొద్దుంతా, ఒక గంట వీళ్ళు ఒక గంట వాళ్ళు ఒక గంట వాళ్ళు. యాంకర్ అంటే అదే. ఆ మ్యూజిక్ ఛానల్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి కొంచెం పని వచ్చింది అమ్మయ్యా అనిపించింది. అంటే 24 అవర్స్ మ్యూజిక్ నడుస్తూ ఉంది, వాళ్ళందరూ కాల్స్ మీదే బతుకుతున్నారు. ఆ కాల్ మాట్లాడడానికి ఒక యాంకరు. అండ్ నెక్స్ట్ తర్వాత ఇవి ఉన్నాయి మనం ఈ ప్రోడక్ట్స్ చూపించేవి లైక్ నాప్టాల్ ఇట్లాంటివన్నీ, ఆ తర్వాత అది మంచి యాంకరింగ్ యాక్చువల్ చెప్పాలంటే. సో అట్లా వచ్చిన తర్వాత పోయింది. నెక్స్ట్ ఇక యూట్యూబ్ ఛానల్స్ ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఇవాళ ఇంకా యాంకర్లకు కుదవలేదు ఎక్కడ. అండ్ యూట్యూబ్ కూడా ఇవాళ యాంకర్లు దొరికి చావట్లేదు, అంతమంది తయారయ్యారు, అంతమంది తయారయ్యారు. సో అట్లాంటి టైంలో ఇప్పుడు మాట్లాడుకోవడానికి కొన్ని పెద్ద పెద్ద షోస్ ఏముంటాయి, బాలయ్య గారు అన్స్టాపబుల్ అంటాం, లేదా అలీతో సరదాగా అంటాం, అట్లా కొన్ని మేజర్ మేజర్ మాట్లాడుకుంటాం. అట్లా కొన్ని ప్రోగ్రామ్స్ విషయాల్లోకి వెళ్తే డి స్టార్ మా పరివారం, ద బిగ్ బాస్, లేకపోతే సిక్స్త్ సెన్స్, లేకపోతే ఏమో నాలుగైదు షోస్ అట్లా ఉంటే మెయిన్ యాంకర్స్గా రవి ప్రవి అతను అప్పట్లో రవి లాస్య ఇట్లా ప్రదీప్ వీళ్ళందరూ ఉంటూనే, శ్రీముఖి ఉంటూనే. ఎక్కడన్నా ఏదన్నా కొత్త షో దొరికిందా అంటే అసలు అసలు ఫస్ట్ యాంకర్ లేరు కదా, కొత్త షో ఇలా స్టార్ట్ చేసామనే పరిస్థితి ఉండేది. అట్లాంటి కాంపిటీషన్ సిచువేషన్లోకి సౌమ్యరా ఎంటర్ అవ్వడం నిజంగా గ్రేట్ కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పర్సనల్గా ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకునేసరికి అక్కడ ఎవరికి వాళ్ళే క్వీన్స్ అయిపోయారు, ఏదో ఒకటి చేస్తూ ఫేమస్ అయిపోతుంది. ఒక్కటి ఇలా పడిందంటే చాలు ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు ఓవర్ నైట్లో. ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటి, హోమ్ టూర్స్, తర్వాతనేమో వాళ్ళ జ్యువెలరీలు, నెక్స్ట్ వాళ్ళ బట్టలు, వాళ్ళు చేసుకునే వంటలు వంటలు, ఇక చాలు షాపింగ్, ఇక వెళ్ళిపోతా వెళ్ళిపోతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మదర్స్ డే విషయం వల్ల సౌమ్య రాయ్ ఇప్పటికీ చాలా ఫీల్ అవుతుంది. సో ఆమె చేసే షో కూడా అలాంటివే కాబట్టి ఆమె కామనే ధైర్యం చెప్పుకొని కొంచెం ఉండాలి. పైగా అంతమంది ఉంటున్నారు కాబట్టి షోలో ఆమె వాళ్ళతో వాళ్ళతో రోజు ఏదో రకంగా ఇంటరాక్ట్ అయిపోతే ఈ బాధ నుంచి కొంచెం బయటపడే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.